జిల్లా దాచేపల్లి మండలం కేసానిపల్లి గ్రామంలో గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపత్రేని శ్రీనివాసరావు ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో ఎరపత్రేని శ్రీనివాసరావు ఎస్సీ ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు, బోర్లు వేసి వాటర్ లైన్స్ వేశామన్నారు. 10 లక్షల రూపాయలతో పొలం బాటికి మట్టి రోడ్లు వేయించామన్నారు. పింఛన్లకు అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు అందజేశామన్నారు. పసుపు కుంకుమ కింద కోటి మంది డ్వాక్రా అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 10,000 అందజేశామన్నారు. ఇళ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చామన్నారు. కాపు మరియు బీసీ ఎస్సీలకు కార్పొరేషన్లు ఇప్పించామన్నారు. చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి అర్హులైన వారందరికీ అందజేశామన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయే పార్టీ అని, వారు ఎలక్షన్స్ దాకా ఉండి నర్సరావుపేట వెళ్తారని అన్నారు. తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ముఖ్య నాయకులు నెల్లూరి రామకోటయ్య, శ్రీను, ఎంపీటీసీ కోటయ్య, జానయ్య, నర్రా పుల్లయ్య, తంగెళ్ల శ్రీను, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సరస్వతి సిమెంట్స్ భూమి విషయంలో నా మీద కక్ష కట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా మీద కక్ష కట్టి నా మీద ఎవరితో పోటీ పెట్టాలో అర్థం కాలేదు. గురజాల నియోజకవర్గంలో ప్యాంటు చొక్క వేసుకున్న మగోడు ఒక్కడి కూడా దొరకలా నా మీద పోటీ చేద్దామని చెప్పారు. బయట నుంచి తీసుకొచ్చారు, అది కూడా అద్దెకి తెచ్చుకున్నారు. అద్దెకి తెచ్చుకుంటే ఏమైంది, ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలకు పోలింగ్ అయిపోద్ది. ఏం అగ్రిమెంట్ కూడా అయిపోద్ది సాయంత్రం 5 గంటలకి ఏప్రిల్ 11 తారీఖు అయిపోగానే సాయంత్రం 5 గంటలకి ఏంది అదే పాట, నరసరావుపేట పాట.